नमस्कार प्रवीण गारु नमस्कार ईरोजु निर्मल जिल्ला लो जरुगुतुन्नटुवंटि वर्षालतो इक्कड उन्नटुवंटि निर्मल जिल्ला रैतांगं चाला इब्बंदुल्लो उन्नारु। ई योक्क खरीफ सीजन लो इप्पुडु मक्कलु कोतकोस्तुन्नायि, वड्लु कोतकोस्तुन्नायि, वेरुशेनग मरि अक्कडक्कड उन्नटुवंटि पंटलकु कूडा चाला इब्बंदुलु जरुगुतुन्नायि। ఈ యొక్క పంట నష్టం మీద ఈరోజు మన పవర్ ఫైవ్ టీవీలో మన మెడిపెల్లి రైతు 20 సంవత్సరాల అనుభవజ్ఞుడు మరియు ఆయన మాజీ ఎంపీటీస్గా కూడా చేసిర్రు మరి ప్రవీణ్ రెడ్డి గారితో మరి ఈరోజు ఓపెన్ విత్ డిబేట్లో మరి ప్రవీణ్ గారితో కలిసి మరి ఇక్కడ ఉన్నటువంటి పంటల గురించి మరి నష్టం గురించి మనం ఒక మరి తెలుసుకుందాం। చెప్పండి ప్రవీణ్ గారు, మరి 4-5 రోజుల నుంచి అకాల వర్షాలు ఇంత మిట్టు మధ్యాహ్నంలో ఇంత ఏప్రిల్ ఇంత మధ్య ఏప్రిల్లో ఇసుంటి వర్షాలు మనం ఎప్పుడు కూడా చూడలేము, మరి చాలా నష్టపోయినట్లు కనబడుతున్నారు మీరు, దాని గురించి కొద్దిగా వివరించండి। నమస్కారం, నేను ప్రవీణ్ రెడ్డి మేడిపల్లి। ముందుగా పవర్ టీవీ యూట్యూబ్ ఛానల్ శ్రీ బొబ్బిలి ప్రసాద్ గారికి ధన్యవాదాలు। ముఖ్యంగా తెలియజేయాలంటే వ్యాపార రంగం ఇప్పుడు ఉదుడుకుల మధ్య సాగుతున్న రంగమే కాబట్టి దీనికి ప్రభుత్వాలు ఎంత చేయితనిచ్చినా ఏ విధంగా సహకారాలు అందించినా కానీ ఇంకా వ్యాపారదారులకి లోటుగానే ఉంది ఈ రోజులల్లా। ముఖ్యంగా ఇప్పుడు మనము వ్యాపార రంగానికి వస్తే వ్యాపార రంగ పరంగా మనకి ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు ఎంత చేసినా కూడా మనకు చాలా తక్కువ అనిపిస్తది। ఎందుకంటే దేశంలో 70% జనాలు వ్యాపార రంగం మీద ఆధారపడి ఉన్నారు। ముఖ్యంగా ఏమనగా ఇప్పుడు మనం ఇప్పుడు జరుగుతున్న ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ ఇప్పుడు కూర్చున్న వర్షాలకు కూడా రైతుకు తీవ్ర నష్టమే జరుగుతున్నది। ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయ రంగ పరంగా ఇప్పుడు ప్రతి ఒక్క పంట రబిలో చేతికి వచ్చే టైం ఇప్పుడు, కనుక ఇప్పుడు మొక్కజొన్న దాదాపుగా 50% మొక్కజొన్న కొనుగోలు జరిగిపోవడం జరిగింది। మరియు కూడా మరి రబిలో కూడా ఇంకా ఒక 35-40% కూడా రబిలో మొక్కజొన్న పంట ఇంకా మిగిలి ఉంది। ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్యనే మరి నిన్ననే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది। ఎందుకంటే వర్ష వాతావరణ ప్రభావం వల్ల రోజు రోజుకు 2400 ఉన్న మొక్కజొన్న ఈరోజు ఒక రెండు నెలల వ్యవధిలోనే 8-9 వరకు దిగువకు చేరడం జరిగింది। దానివల్ల రైతు చాలా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చింది। ఎందుకంటే ఇప్పుడు రబిలో మొక్కజొన్న రైతులు బాగానే పండించారు, మరియు ఈ మధ్యనే మన మార్కెట్ ద్వారా ప్రతి మొక్కజొన్న గింజను కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి గారు కూడా అనడం చాలా ఆశ్చర్యదగ్గ విషయం। ప్రవీణ్ గారు, మీరు మొక్కజొన్న ఎంత పెట్టిర్రు, వరి ఎంత పెట్టిర్రు, మీ విలేజ్ విస్తీర్ణం ఎంత, మీ విలేజ్లో పెద్ద మొత్తంలో ఏమేమి పంట పెడుతున్నారు, దాని గురించి వివరించండి। ముఖ్యంగా ఏంటంటే మాది మేడిపల్లి గ్రామము, నిర్మల్కు 10 కిలోమీటర్లో దగ్గరలో ఉంటుంది, మంచి వాతావరణం గల విలేజ్. వ్యవసాయ రంగానికి నిర్మల్ మండలంలో ఒక మంచి గ్రామంగా గుర్తింపు ఉన్నది। ఇప్పటికి కూడా మాకు మే నెలలో కూడా మాకు భూగర్భ జలాలు విస్తారంగా ఉండడం వల్ల ఇప్పుడు మేలే కూడా మాకు దాదాపుగా మా విస్తీర్ణం 3 గ్రామాల పరిధిలో ఉంటుంది, రెవెన్యూ పరిధి। ఒకటి ఎల్లరెడ్డిపేట శివారము, మరియు మేడిపల్లి శివారము, మరియు మా పక్క మామిడ మండలం అయినా కానీ కిషన్రావుపేట శివారంలో కూడా మా రెవెన్యూ భూభాగం ఉంటుంది। కానీ ఎందుకంటే ఇప్పుడు మా మొత్తంగా మా గ్రామంలో ప్రధాన పంటలుగా వాణిజ్య పంటలు పత్తి మరియు మొక్కజొన్న, పసుపు,
వరి కొంచెం గొప్ప తక్కువ విస్తీర్ణంలో వరి కూడా సాగు చేయడం జరుగుతున్నది. మా మేడిపల్లి గ్రామంలో వ్యవసాయ రంగ పరిస్థితి బాగానే ఉంటుంది. అదే మీరు ఇప్పుడు మీకు ప్రవీణ్ గారు రైతు బంధుతోని రైతులకు ఇప్పుడు పెద్ద మొత్తంలో గవర్నమెంట్ కొద్దిగా హెల్ప్ చేసినట్లే అవుతుంది, మరి దానితో పాటు మీకు ఏమన్నా ఇప్పుడు వ్యవసాయ పనిముట్లు కినా ఇంకేమన్నా అందిస్తే బాగుంటుందా, మరి లేకపోతే ఎట్లా అనుకుంటున్నారు? మరి ముందులాగా మరి కొద్దిగా ముందు సబ్సిడీలా బాగా వస్తుండే డ్రిప్పే కానీ లేకపోతే స్ప్రింక్లర్సే కానీ లేకపోతే బోర్సే కానీ లేకపోతే అట్లాంటి ఏమన్నా కొన్ని మీకు మరి ఇప్పుడు ఏమన్నా గవర్నమెంట్ ఇప్పుడు ఏమన్నా సౌకర్యం కల్పిస్తుందా, లేకపోతే కల్పించకపోతే మీరు దానికి ఏమన్నా గవర్నమెంట్ని మీరు ఏమైనా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నారా? మంచి చాలా ముఖ్యమైన ప్రశ్న వేశారు మీరు. రైతు బంధు వల్ల రైతు బంధు కంతుకు ఇవ్వడం సబబే, కానీ ఏ విధంగా అంటే ఈ రైతు బంధు ద్వారా కూడా కొంచెం మిస్యూజ్ జరుగుతున్నది. రైతులకు ఈ నగదు రూపంలో కాకుండా ఇప్పుడు ఇంత గతంలో గత ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి సబ్సిడీ రూపంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేయడం జరిగింది. సబ్సిడీ రూపంలో మనకు నూటికి ఎస్సీ ఎస్టీలు అయితేనేమో ఉచితంగానే అదర్ ఫార్వర్డ్ క్యాస్ట్లకు 90% మీద సబ్సిడీ డ్రిప్ పరికరాలు ఇవ్వడం జరిగింది. దానివల్ల కూడా మనకు వ్యవసాయ రంగానికి మన పెట్టుబడి మన శారీరక శ్రమ తగ్గి మరియు పంటల పట్ల నీరు కూడా వృధా కాకుండా డ్రిప్ పరికరాలు మరియు వ్యవసాయం ద్వారా కావాల్సిన స్ప్రేయర్లే కానీ ఇప్పుడు ఈ వర్షాకాలం కానీ ఇప్పుడు ఈ వచ్చిన సీజన్లో మనకు తర్పాలిస్తే కానీ మనకు విడివిడిగా మనకు సబ్సిడీ మీద 50% సబ్సిడీ మీద రైతుకు దొరుకుతుండే విత్తనాలే కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయండి? ఇప్పుడు నగదు రూపంలో ఇవ్వడం కూడా అది కరెక్ట్ కాదు. నా ఉద్దేశం నాకు తెలిసినంత మటుకు రైతుకు ఏదన్నా సబ్సిడీ రూపంలో ఇస్తేనే రైతుకు ఉపయోగపడుతుంది. ఈ నగదు రూపంలో ఇస్తే ఏంటంటే దాంట్లో దుర్వినియోగం జరుగుతుంది. ఇది నేను నా ఉద్దేశం ప్రకారం రైతు బంధు కూడా కరెక్ట్ కాదు. ఇవాళ కౌలుదారులే ఉంటాడు. కౌలుదారు ఏం చేస్తాడు? ఇప్పుడు ఉన్న పెద్ద 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 భూస్వాముల దగ్గర ఏదో బతకడానికని కౌలు చేస్తాడు. ఇప్పుడు ఆ కౌలు రైతుకు రైతు బంధు ద్వారా జరిగేది ఏముండదు. పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చినప్పుడే ఏ ప్రభుత్వాలైనా కానీ ఈ సబ్సిడీలో కానీ గిట్టుబాటు ధర ఇచ్చినప్పుడే రైతు సంతోషంగా ఉంటాడని నా అభిప్రాయం. ప్రవీణ్ గారు, గవర్నమెంట్ ఇప్పుడు మరి మనకు ఆయిల్ ఫామ్ మీద ఎక్కువ ఫోకస్ చేసింది, మరి మీరు ఇప్పుడు పసుపు పంటలో ఎక్కువ నష్టపోతున్నాం అన్నట్టు రైతులు నష్టపోతున్నాం, మేము పసుపు పంట గిట్టుబాటు ధర అస్సలేదు అంటున్నారు, మరి పసుపు పంటకు బదులు మరి మీరు ఆయిల్ ఫామ్లు మరి ఫామ్ చేస్తే మరి బాగుంటుంది కదా, మరి దాన్ని గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తున్నది. ఒక మొక్కకు వచ్చేసి 10 రూపాయలు అట్లా మరి దానికి డబ్బులు కూడా ఖర్చిస్తున్నది, నీళ్లు అని దాని మెటీరియల్స్ ఖర్చులు. ఆయిల్ ఫామ్ మరి మంచి ఫ్యూచర్ ఉన్నదని గవర్నమెంట్ పదే పదే చెప్తున్నా, మీరు ఎందుకు పట్టించుకుంటలేరు రైతులు? ఈ ఆయిల్ ఫామ్ రంగం మీద ఏంటంటే ఇప్పుడు మనకు వాస్తవంగా ఏంటంటే మనకు ఆయిల్ మనం విదేశాల నుంచి క్రూడ ఇప్పుడు మనకి పామ్ ఆయిల్ మనం విదేశాల నుంచి చాలా దిగుమతి చేసుకుంటున్నాం. మన దగ్గర ఉత్పత్తి లేదు. ఎందుకంటే రైతులు ఇప్పుడు ప్రభుత్వాలు రైతు వరి ద్వారా పెట్టుబడి పెరిగిపోతున్నది. వరే కానీ ఇతర పంటల ద్వారా రైతు పెట్టే ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి ఎక్కువైతున్నది, రాబడి తక్కువైతున్నది. మనం ఇప్పుడు ఈ ఆయిల్ ఫామ్ ద్వారా ఏంటంటే మనకి ఇప్పుడు రైతుకు చాలా లాభదాయకమైనది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకసారి పెట్టినామంటే ఒక 4 సంవత్సరాలు దాన్ని అప్పటి వరకు మనం వేచి చూసినాం అనుకో, మనకు విరివిగా మనకు రైతుకు రాబడి ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు మార్కెట్లో కూడా మనకు ఆయిల్ ప్రోడక్ట్ ధరలు బాగానున్నాయి కాబట్టి ఆయిల్ ఫాము పెట్టడం కాకుండా ప్రభుత్వమే దీన్ని కొనుగోలు చేసి ఆయిల్ ఫామ్ రైతులు పెట్టడం చాలా కరెక్ట్ సొల్యూషన్. గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది, దానికి సబ్సిడీ కూడా ఇస్తున్నారు. ఆ ఆయిల్ ఫామ్ తోటలు పెట్టడమే కాకుండా గవర్నమెంట్ ద్వారానే కూడా ఈ మనం ఏదైతే రైతు పండించే ఆయిల్ ఫామ్ సంబంధించి ఆయిల్ గెలలను ప్రభుత్వమే ఆయిల్ మిల్లు పెట్టి రైతు దగ్గర సబ్సిడీతోని కొని రైతుకు మంచి గిట్టుబాటు ధర ఇచ్చి కొని ఉంటే కూడా నా ఉద్దేశం చాలా మంచి, రైతుకు మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మరి ప్రవీణ్ గారు, ఇప్పుడు మీరు ఒక ఎకరానికి వడ్లు ఒక ఎకరానికి ఎన్ని బస్తాలు పండిస్తారు, ఎంత ఖర్చు అవుతున్నది, మరి మీకు ఎంత లాభం వస్తున్నది ఒక ఎకరం పండిస్తే రైతులకు? వరి పట్ల అంటే ఇప్పుడు వరికి ఏంటంటే ఇప్పుడు వరి అంటే దాదాపుగా మనకు వరి పండించడం ద్వారా నీరు ఎక్కువనే అవసరం పడుతుంది.
మరి వరేందండి ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఎఫ్సిఐ ద్వారా మనకు వడ్లు కొనుగోలు చేయడం ద్వారా రైతు గిట్టుబాటు జరుగుతున్నది ఇప్పుడు కొద్ది గొప్ప. కానీ వ్యవసాయ వరి పండడం వరి పండించడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. దాంట్లో ఏమో ఇప్పుడు ఒక ఎకరం వరి పండించాలంటే రైతుకు వచ్చేసి మినిమము 30,000 అయితే ఎకరానికి ఖర్చు వస్తుంది ఉన్న పరిస్థితులలో. ఇప్పుడు వచ్చే రైతుకు రాబడి ఎకరానికి మా అంటే ఇప్పుడు కొన్ని ఇప్పుడు బాన్సువాడ వర్ని ఆ ఏరియాలలో మనకు కొంచెం గిట్టుబాటు ఎక్కువ రైతు వాళ్ళు ఎక్కువ 50 బస్తాల వరకు అక్కడ పండించగలుగుతున్నారు. మేము కూడా వెళ్ళి చూడండి కొద్దిగా మన నేలలు కొద్దిగా అనుకూలంగా చౌడు నేలలు అనుకూలంగా లేకపోవడం వల్ల కూడా మా అంటే మనం ఒక 25 క్వింటాల వరకు ఇప్పుడు పండిస్తున్నాము. దానివల్ల కూడా మనకు వరి వల్ల మనకి ఇక్కడ ఉన్న స్థానికంగా పెట్టుబడి ఎక్కువ ఉంది. రైతుకు వచ్చే వరి వల్ల లాభం ఏం లేదు. మరి మీకు నిర్మల్ దగ్గరనే ఉన్నది 6-7 కిలోమీటర్లు ఉన్నది. మీరు కూరగాయలు పండించి మరి ఇక్కడ నిర్మల్ తీసుకొచ్చి అమ్మితే మంచి గిట్టుబాటు ధర వస్తుంది కదా, మరి ఎందుకు దాన్ని ఫోకస్ చేస్తలేదు? ఓకే, మీరు ఇప్పుడు ఒకప్పుడు మా మేడిపల్లి గ్రామం నుండి నిర్మల్ మార్కెట్కు దాదాపుగా ఇప్పుడు కొన్ని నిర్మల్ మండల్లో ఒక చిట్యాలే కానీ గుండెపల్లె కానీ మా మేడిపల్లె కానీ ఒక 3-4 గ్రామాలు కూరగాయలు వస్తేనే ఒకప్పుడు నిర్మల్ గడిచే పరిస్థితి ఉండే. అప్పుడు ఏంటంటే బస్ సౌకర్యం కూడా మా మేడిపల్లి గ్రామానికి రోజుకు 10 ట్రిప్పుల బస్ సౌకర్యం ఉండే. మళ్ళీ అప్పుడు దానివల్ల రైతులకు కూరగాయలు పండించారు. ఇప్పుడు ఈ రోజులలో ఏమైందంటే ఈ లేబర్ కొరత వల్ల కూడా ఈ కూరగాయలు పండించడం వల్ల మా ప్రభుత్వాలు ఏంటంటే ఈ కూరగాయలు హెచ్చు తగ్గులు ఉంటున్నాయి రేట్లు. రైతు పండించినప్పుడు గిట్టుబాటు ఒక్కొక్కసారి ఏమో గిట్టుబాటు అవుతున్నాయి కూరగాయలు, ఒక్కొక్కసారి గిట్టుబాటు అవుతలేదు. దానివల్ల కూడా మార్కెట్ ఒడిదొడుకుల వల్ల కూడా రైతు కూరగాయలకు పైకి కూడా మొగ్గు చూపడం జరగడం లేదు. మరి ఇప్పుడు మీకు 24 అవర్స్ కరెంటు మీకు వస్తున్నదా, లేకపోతే 24 అవర్స్ మీకు కరెంట్ అవసరమేనా, దాంట్లో ఏమన్నా మీకు కూత పెట్టినా మీకు సరిపోతుందా? వాస్తవంగా ఏంటంటే రైతుకు 24 గంటలకు కరెంటు కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు 24 గంటలకు కరెంటు ఇవ్వడం వల్ల కూడా భూగర్భ జలాలు దెబ్బతింటాయి. మరి ఏంటంటే ఇప్పుడు మనకు రైతుకు ఇప్పుడు వాస్తవంగా 24 గంటలు ఇవ్వడం లేదు. ఏ ప్రభుత్వం చెప్తున్నది వాస్తవమే కానీ 24 గంటలు కరెంటు ఇవ్వడం లేదు, ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. 24 గంటలు కూడా రైతు కరెంటు అవసరం లేదు. మనకు ఒక 10 గంటల కరెంట్ అయినా కానీ మనకు డే టైంలో మనకు రాత్రుల్లో కాకుండా 10 గంటల కరెంట్ అయినా కానీ వ్యవసాయ రంగానికి సరిపోతుంది. 24 గంటలు కూడా అవసరం లేదు. 24 గంటలు ఇవ్వడం వల్ల కూడా భూగర్భ జలాలు దెబ్బతింటాయి, అది కూడా రైతుకు అవసరం లేదు. మరి కేంద్ర ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి ఉపాధి హామీ పథకాన్ని మన వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తే మరి దాన్ని ఎట్లా లాభం ఉంటుంది? మరి దాని మీద మీరు ఏమన్నా రైతులు దాన్ని గవర్నమెంట్కి దృష్టికి ఏమైనా తీసుకుపోతున్నారా? లేదు, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ రావు గారు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. దీన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తే చాలా బాగుంటుంది, రైతు కూడా ఖర్చు తగ్గుతుంది, దానివల్ల వ్యవసాయ రంగం కూడా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కూడా పంపడం జరిగింది మన తెలంగాణ ప్రభుత్వం. కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం అమలు విధానంలో మరి ఏం తప్పిదాలో ఏం కదని వాళ్ళు ఎలాగ ఆలోచిస్తున్నారు. కానీ వాస్తవంగా వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతుకు కూడా రైతు ఒక 50% రైతు ఇచ్చి 50% గవర్నమెంట్ ఇస్తే వ్యవసాయ రంగం అనుసంధానం చేస్తే రైతుకు కూడా భారం తగ్గి ఇంకా రైతు వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తాడు. అన్ని విధాలు కూడా ప్రభుత్వం కూడా బాగా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రైన్ గారు, మరి ఇప్పుడు మనకు మీరు పెట్టిన ప్రతిసారి పంట కోతకొచ్చే టైంలో పందుల బిడద కోతుల బిడద మరి చాలా ఉంటుంది. ఈ పందుల బిడదకు దీని యొక్క దీని నుంచి బయటపడాలన్న ఒక ఉద్దేశంతో చాలామంది కరెంటు పెట్టి ఎందరో అదే కరెంటుకు చనిపోతూ ఉన్నారు. మరి మీరు గవర్నమెంట్ను మరి ఏమన్నా ప్రత్యామ్నాయంగా ఏమన్నా సబ్సిడీ కింద మరి అట్లాంటి జాలి ఫినిషింగ్ వైరు అట్లాంటి ఏమన్నా మీరు ఏం డిమాండ్ చేస్తలేరా? మరి మీరు గవర్నమెంట్ దృష్టికి మరి మీరు రైతులు ఎందుకు తీసుకపోతలేరు? ఇది కూడా మా చాలా మంచి ప్రశ్న మీరు అడిగారు. వ్యవసాయ రంగంలో ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే నష్టం వ్యవసాయ పండించిన పంటలు నష్టం అంటే ఇప్పుడు మా మేడిపల్లి గ్రామంలో అడవి ప్రాంతం కాబట్టి అడవి పందుల బెడద మరి కోతుల బెడద చాలా ఎక్కువనే ఉంది.
దాని వల్ల కూడా ఈ మధ్యన ఒక నెల రోజుల క్రితం కూడా మంచి యువ వ్యవసాయదారుడు కరెంట్ కనుక్కొని చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఏం చేయాలంటే, ఇప్పుడు కరెంటు ద్వారా పెట్టడము నేరం అయినప్పటికీ రైతుకు తప్పడం లేదు. దీనిని ఆలోచించుకొని ప్రభుత్వాలు సోలార్ ఇప్పుడు ఎకరానికి మా అంటే ఖర్చు ఒక 15,000 వరకు సోలార్ ద్వారా ఖర్చు వస్తుంది. ఒక 5 ఎకరాలకు సోలార్ వినియోగించాలండి. సోలార్ ద్వారా దీన్ని ప్రభుత్వము రైతుకు అవగాహన కొరకు మొదటి వంతుగా ఉచితంగా ఇచ్చి రైతులకు ఆ సోలార్ వైపు మళ్ళించితే బాగుంటుందని చెప్పేసి నేను నా అభిప్రాయం. ఓకే ప్రవీణ్ గారు, ఈరోజు మీరు మంచి విషయాలు మాతో పంచుకున్నారు మా పవర్ ఫైవ్ టీవీతో. మరి ఇక్కడ ఉన్నటువంటి రైతుల బాధలు, మరి జరుగుతున్నటువంటి పరిణామాలు, మరి రైతు బంధు కన్నా మరి రైతుకు గిట్టుబాటు ప్రైజ్ ఇస్తే, మరి పంట పండించిన పంటకు గిట్టుబాటు ప్రైజ్ ఇస్తే బాగుంటుంది అని ప్రవీణ్ గారు అంటున్నారు. మరి ఉపాధి హామీ కూడా దీనికి మనకు రైతులకు మన వ్యవసాయంతో అనుసంధానం చేస్తే కూడా అది కూడా బాగుంటుందని అంటున్నారు. ఆయిల్ ఫామ్కి సంబంధించి ఆయిల్ ఫామ్ పండించే పంట తర్వాత మరి అది గవర్నమెంట్ దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని గవర్నమెంట్ కొంటేనే బాగుంటుందన్న ఒక ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. మరి వరి పంట పండిస్తున్నాం కానీ వరి పంట 30,000 ఖర్చు అవుతున్నది. దాంట్లో మరి అన్ని అమ్మేసరికి దానికి ఒక ఎకరానికి 5-6,000 కూడా మిగలడం లేదన్న ఒక ఉద్దేశంలో మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ, మళ్ళీ కలుసుకుందాం. ఓకే, ధన్యవాదాలు.